మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్ చెప్తాం. ఎవరైతే మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం, ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది, ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈరోజున గ్రామసభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓజీయా నాకు అర్థం కాదు, మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి, సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమా సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామహితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి, అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. రైల్వే కూడూరుని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకొస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను, గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామసభ చాలా కీలకం మనకి. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అది రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం.